నమస్కారం అండి. భైంసాలో జరిగిన ఘటన కోసం మాట్లాడదామని చెప్పేసి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడదామని చెప్పేసి ఇలా ముందుకు వచ్చాను. సంక్రాంతి టైంలో భైంసాలో అల్లర్లు జరిగాయి. అది ఎలా అంటే, సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ప్రెస్ మీట్లో చెప్పేంతవరకు పబ్లిక్ ఎవరికి తెలియనంతగా మీడియా అలా చేసింది. భైంసాలో జరిగిన గొడవల కోసం సీఎం కేసీఆర్ గారు మాట్లాడారు, ఇది చిల్లర గొడవ, ఏదో రెండు గ్రూప్స్ మధ్యలో జరిగిన గొడవ అని చెప్పేసి దీనికోసం అంతగానో మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పి చెప్పారు. ఓకే, అందరూ అలాగే అనుకున్నారు. కానీ తర్వాత అసలు అక్కడ జరిగిన విషయం ఏంది అంటే, 18 ఇళ్ళు మొత్తం కాలిపోయాయి. దాదాపుగా ఒక 20+ బైక్స్ మొత్తం కంప్లీట్గా కాలిపోయాయి. తర్వాత సైకిళ్ళు, మామూలుగా బయట పెట్టుకున్న సైకిళ్ళు టైర్లకు మంటలు పెట్టేసి ఇళ్ళపైన వేసి ఇల్లు కాల్చేశారు. బట్ ఇది ఎందుకు జరిగింది అంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నైట్ అవర్స్లో రాత్రి 9:30 అలా ఒక అతను బైక్ సైలెన్సర్ తీసి పడుకునే టైంలో అలా గల్లీలో తిరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి, వేరే వాళ్ళు వచ్చి వారించారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, పిల్లలు పడుకుంటున్నారు ఈ టైంలో అని. ఆ పర్సన్ వెళ్ళేసి ఒక 30-40 మెంబర్స్ని, కొంతమంది 100 మంది అని చెప్తున్నారు, కొంతమంది 300 మంది అని చెప్తున్నారు, బట్ ఎంతమంది అనేది కరెక్ట్ లేదు, వాళ్ళు తీసుకొని వచ్చేసి డైరెక్ట్ రాళ్ళ దాడి, అంటే రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు, రాళ్ళ దాడి. అలాగే ఒక సీసాలో మన సినిమాలో చూపిస్తారు, సినిమాలో చాలామంది చూసుంటారు, సీసాలో పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి పైన మంట పెట్టేసి ఇళ్ళపైన ఎజరేయడాలు, ఇలా జరిగాయి. బట్ సీఎం కేసీఆర్ గారు చెప్తారు ఇది ఒక చిల్లర గొడవ, ఈ చిల్లర గొడవకి జరిగిన నష్టం 18 ఇళ్ళు కాలిపోవడాలు, ఒక 25-26 బైకులు కాలిపోవడాలు, కొన్ని సైకిళ్ళు కాలిపోవడాలు. నాకు తెలిసి ఇది చిన్న గొడవ ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. 18 కుటుంబాలు పూర్తిగా రోడ్డు మీద పడ్డాయి, అలాగే ఇల్లు మొత్తం కాలిపోయింది. అంటే ప్రతి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, నేను కూడా మిడిల్ క్లాస్ పర్సన్నే, ఇల్లు కట్టుకోవడం అనేది అదొక కళ ఎవరైనా నా సొంత ఇంట్లో ఉండాలని. కానీ అక్కడికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ సిద్ధార్థ తను చేయడం వల్ల ఈ న్యూస్ అంతా బయటకు వచ్చింది. నేనేం కేసీఆర్ గారిని తప్పుపట్టట్లేదు, ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఫ్యాన్ని, కేసీఆర్ గారి ఫ్యాన్ని, నేను ఛాన్సాల ఓటేసాను టీఆర్ఎస్కి. ఎందుకు అంటే మన తెలంగాణ కోసం కేసీఆర్ గారు చాలా పోరాడారు. కేసీఆర్ గారు నాకు తెలిసి, అంటే జాతి పిత అని మన మహాత్మా గాంధీ ఎలా ఉంటారో, కేసీఆర్ గారు తెలంగాణకు ఒక తండ్రి లాంటి వారు. తను పుట్టియడం అంటే ఇప్పుడు ఎలా అంటే, పుట్టింది కేసీఆర్ గారితో, తెలంగాణది ఉంది ఎప్పటి నుంచో, బట్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తన మీద చాలా రెస్పెక్ట్ ఉంది, తన పరిపాలన బాగుంది. నాకు తెలిసిన కేసీఆర్ గారు మాట పడకుండా, మడమ తిప్పకుండా రాజకీయం చేసేవారు. కానీ కొద్ది రోజుల నుంచి కేసీఆర్ గారిని చూస్తుంటే, అక్కడెక్కడో నిజామాబాద్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి 10 నిమిషాలు టైం అనుకో ఒకరు అంటారు, ఇంకొకరు వచ్చేసి ఇంకో చేస్తా అంటున్నారు. బట్ నాకు తెలిసిన కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మనకు టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ నడుస్తూ ఉంది, టీఆర్ఎస్ నడుస్తూ ఉండాలి. నేను ఏ పార్టీకి అగనిస్ట్ కాదు, నేను ఒక హిందూగా మాట్లాడుతున్నాను. అలా అని చెప్పేసి నేను క్రిస్టియన్కు అగనిస్ట్ కాదు, ముస్లింకు అగనిస్ట్ కాదు. దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు, సార్ మాది లైవ్ టెలికాస్ట్లో నేషనల్ ఛానల్స్ కూడా వాచ్ చేస్తున్నాయి సార్, వాళ్ళు రిపబ్లిక్ టీవీ వాళ్ళు చెప్పారు, ఫస్ట్ టైం మేము వేస్తున్నామని చెప్పేసి నా దగ్గర వాట్సాప్ వీడియోలు వచ్చాయి. బట్ మన మీడియాలో ఏం చేస్తున్నారు సార్, అసలు అక్కడ జరిగిన చిన్న గొడవని ఎలా అంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. అంటే సార్ మీరు ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ చిన్న చిన్న అనిపిస్తుంది, కానీ మిడిల్ క్లాస్ వానికి ఇదే చాలా పెద్ద గొడవ. వాని జీవితం రోడ్డు మీద పడింది, తిననీకి తిండి లేదు, తాగుదామంటే నీళ్లు లేవు, పిల్లలకి బట్టలు లేవు, ఏం చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కనీసం తెల్లారి పండుగ రోజు వాళ్ళకు ఒక శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, అవి కానీ ఇది కానీ ఇంతవరకు ఏం చేయలేదు గవర్నమెంట్. వాళ్ళు వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి అక్కడిక్కడ తినడం తప్ప, అవి చేయడం తప్ప మన గవర్నమెంట్ ఉంది దేనికండి, దేనికోసం ఉంది మన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చోబెట్టిన తర్వాత మీరేం చేస్తున్నారు వాళ్ళ బాధితులకి? గొడవ జరిగింది, అది హిందూ ముస్లిం గొడవనా, వేరే వాళ్ళ గొడవనా, ఏదో ఒకటి జరిగింది, అయిపోయింది, వాట్ నెక్స్ట్?
గొడవ జరిగినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి? గొడవను సర్దుమని వస్తే గొడవను ప్రాబ్లం సాల్వ్ చేసి సరిపోతుందా? అసలు ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? దేనికోసం స్టార్ట్ చేశారు? ఒక ఇల్లు కాల పెట్టడం అంటే మీ దృష్టిలో అంత చిన్న విషయం ఎలా అనిపిస్తుందో? ఒక ముఖ్యమంత్రి గారు మీరు ఇలా మీరే ఇలా మాట్లాడితే ఇక వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు వెళ్ళి మాకు ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలి? తెలంగాణ అంతా మన కుటుంబం. మీరు తండ్రి లాంటి వారు, ఎవరికేం ప్రాబ్లం వచ్చినా చెప్పుకునేది మీరే, దాని ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది కూడా మీరే. మీరే చిన్న కూడా కొట్టిపారేస్తే వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోయి చెప్పుకోమంటారు? వాళ్ళని పిల్లలకి బట్టలు లేవు, తర్వాత సర్టిఫికెట్స్ కాల్ చేశారు, ఇంట్లోకి వచ్చి దేవుళ్ళ ఫోటోలు కాల్ చేశారు, తర్వాత ఇంకొకటి ఎంత అది ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే ఇంట్లోకి వచ్చేసి పిండి వంటల మీద టాయిలెట్ చేస్తారు. తెలుగులో చెప్పండి, వాళ్ళు ఉచ్చ వస్తున్నారు అంటున్నారు సార్. నా ఇంట్లో కనుక ఎవడన్నా ఉంటే ఉచ్చ వస్తే కట్ చేస్తాను అక్కడ వరకు నేను. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఒకడు వచ్చి మన ఇంట్లో ఉచ్చ వస్తున్నాడు టాయిలెట్ చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే అది వినని మీరు కరగాలి కదా సార్? మీరు అసలు అది సరే, మీరు రాజకీయంగా మీరు వాళ్ళు ఏం పార్టీకి మద్దతు ఇస్తున్నారా, ఏం మద్దతు ఇస్తున్నారు, ఓకే అది అయిపోయింది జరిగింది అని, తర్వాత ఏం చేశారు? వాళ్ళని పట్టుకున్నారా? పట్టుకోలేదు. పోనీ వీళ్ళకి ఏమన్నా మీరు హెల్ప్ చేశారా? చేయలేదు. ఏం చేద్దామనుకున్నారు దీన్ని? మామూలుగా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాకు ఒక హిందువులకి ఒక భరోసా దొరికింది. కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు, దేవుడు అని చాలా నమ్మకం ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అమ్మవారిది ఒకటి కట్టుకుంటాడు, సరే హిందూయిజాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడేమో. అంటే మన తెలంగాణ ఆంధ్రలో ఉన్నదంతా చాలామంది హిందువులే సార్, అలా అని చెప్పేసి ముస్లింస్ని అగనిస్ట్ కాదు, ముస్లింస్లో క్రిస్టియన్స్ అగనిస్ట్ కాదు. వాళ్ళకి ఇవ్వండి మీరు, చాలామంది ముస్లింలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పథకాలు ప్రవేశపెట్టండి, అంతే చేయండి. కానీ గొడవలు చేసినప్పుడు, అల్లర్ట్ చేసినప్పుడు వాళ్ళని సమర్థించకండి. సమర్థిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు పడిపోతుంది. రేపు ఇంటికి వచ్చి, ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చి టాయిలెట్ చేసి పోయాడు, రేపు ఇంటికి వచ్చేసి ఇది పోతాడు. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఒక తండ్రిగా మీరు దండిస్తే కదా నెక్స్ట్ టైం మనకి ఇలాంటి జరగకుండా ఉంటుంది. మీరు దండించకుండా మీ ఉండి మీరే సపోర్ట్ చేసుకుంటా కూర్చుంటే ఇక మీ ఎవరు దండించాలి? వీళ్ళని ఎవరు దండించలేరు. ఎవరు నాకు తెలిసే ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ పేరు చాలా ఉన్నాయి. ఏంటంటే ఆ ఛానళ్ళకి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. ఏమంటారంటే నీతి కోసం, నిజాయితీ కోసం, ప్రతిక్షణం మీకోసమే, ప్రజల పక్షం, ఈ పక్షం, ఆ పక్షం, అన్ని పక్షాలు ఛానల్స్ ఉన్నాయి. బట్ ఛానల్ని ఒకటే అడుగుతున్నా, ఒక సెలబ్రిటీ చనిపోతే ఒక టబ్బులో పడుకొని ఎలా చనిపోతుంది, ఇలా చనిపోవచ్చా లేదా చనిపోతా లేదా అని షూట్ చేసి మరీ వీడియోలు చేసి సిల్లీ వీడియోలు చేసిన ఈ న్యూస్ ఛానల్కి, సిగ్గులేని న్యూస్ ఛానల్స్కి, అక్కడ అంత ఘనం గొడవ జరిగి రోడ్డు మీద పడి 18 కుటుంబాలు రోడ్డు మీద పడి ఆడవాళ్ళని ఇలా నగలు ఇట్లా టచ్ చేసుకుంటా నగలు తీసుకున్నారట. ఏ ఛానళ్ళకి, చెప్పుకునే ఛానళ్ళకి సిగ్గు ఎందుకు అనిపిస్తలేదు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సెలబ్రిటీ చనిపోతున్నారు, ఎవరికి ఏమైనా అయిందంటే రోడ్డు మీద ఏదైనా అయిందంటే దాన్ని తిప్పి దాన్ని జూమ్ చేసి దాని కింద ఏముంది పైన ఏముంది అన్ని పెట్టే న్యూస్ ఛానల్ వారు, ఇది మీకు ఎందుకు అనిపిస్తలేదు? ఎవరి కోసం భయపడుతున్నారు మీరు? దేనికోసం భయపడుతున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో మీరు లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ ఛానల్ మీద కేసు వేయాలి. ఎందుకు అంటే జరిగింది పబ్లిక్కి చూపించాలి. జరిగింది పబ్లిక్ ఏనాడు చూపించదు? అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయి న్యూస్ ఛానల్స్? చనిపోయింది ఎట్లా చనిపోయింది, తాగి మంది చనిపోయింది అని మీరు కూడా రిపోర్టర్లు అందరికీ మందులు ఇచ్చి తాగిపోయి ఇట్లా తీసుకుపోవాలని చెప్పి చూపిస్తారా? ఏంది పడుకుంటే టబ్బులో పడకబెట్టి చూపించడు. ప్రతి ఛానల్స్, అన్ని ఛానల్స్, లత్కోర్ ఛానల్స్ అంటారా, ఇంకా ఏం ఛానల్స్ అంటారో, ఏమో ఛానల్స్ అనుకోండి మీరు, వాటికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? రోడ్డు మీద ఇంటికి వచ్చి టాయిలెట్ చేసిందని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంటే ఏ ఛానల్ వాళ్ళకి వినిపిస్తలేదా? ఎందుకు మనం రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? దేనికి రియాక్ట్ అవుతారు మీరు? రోడ్డు మీద పోతుంటే వాడు కాలు జారి కింద పడితే వాడు జారిపడి ఉండేదే ఒక కాలు, ఒక కాలు ఇరుగుతుంది. మీరు పడి పక్క కాలు కూడా ఇరుగొట్టేట్టు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు? సార్ కేసీఆర్ గారు, సార్ నేను టీఆర్ఎస్కి అగనిస్ట్ కాదు, నేను మీ ఫ్యాన్ని, మీకు ఓటేశాను, చాలాసార్లు మా ఎమ్మెల్యే ఓటేసి గెలిపించాను. నా బాధ ఏంటంటే కేసీఆర్ గారు రియాక్ట్ కావట్లేదు. కేసీఆర్ గారు ఒక మాట పడరు, ఎవరన్నా అన్యాయాన్ని ఎదిరిస్తారు. నాకు తెలిసిన కేసీఆర్ అతనేనండి. నేను తెలంగాణ టైంలో పోరాడిన కేసీఆర్ గారు, నాకు తెలిసిన కేసీఆర్ అంటే అతనే. మిమ్మల్ని గర్వంగా చెప్పుకుంటాం, తెలంగాణ సాధించిన వారు మీరు. ఇంట్లో ఒక తండ్రికి 3 పిల్లలు ఉంటారు, అందులో పెద్ద కొడుకు, చిన్న కొడుకు, 3 ఏదైనా అనుకోండి, ఓ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇప్పుడు మనకు టాపిక్ వచ్చింది కాబట్టి, పెద్ద కొడుకే ముస్లిం అనుకోండి, తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు మీరు మందలించి వదిలేయాలి, లేదంటే తప్పు చేయొద్దని చెప్పాలి మీరు.
రెండో కొడుకు ఏదో తప్పు చేశాడు, క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే ఏమో సార్, మత మార్పిడి, మొత్తం మత మార్పిడి చేస్తున్నారు. మీకు అనిపిస్తుందో లేదో, హిందూ అనేవాడు ముందు ముందు, నేను హిందూనే ఉన్నా, రేపు నాకు బిడ్డ ఉంది, అది హిందూ ఉంటుంది కావచ్చు, దానికి పుట్టే బిడ్డలు ఉంటారు కదా, దానికి పుట్టే బిడ్డ మాత్రం హిందువులు మాత్రం ఎవరు ఉండరు, అంతా క్రిస్టియన్ కన్వర్టెడ్ అయిపోతారు. క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోడు కాదు, కన్వర్ట్ చేస్తున్నారు. రేపు రేపు మనం చెప్పుకోవాలి, హిందూ అనేవాడు ఒకడు ఉండేవాడు అని చెప్పుకునే పొజిషన్కి మనం వస్తున్నాం ఇప్పుడు. హిందువులను మనం కాపాడుకోలేకపోతే ఇక మనల్ని కాపాడేవాడు ఎవడూ రాడు, ఎవరూ రారు. మీ మీద మాకు నమ్మకం ఏంటంటే, మీరు అంటే మీరు యాగాలు చేసి పూజలు చేసేవారు, అరే మనకు తెలుగు ఒక మంచి దొరకారు సార్. ఇలా అని చెప్పేసి నేను వేరే వాళ్ళకి అగ్నేస్ట్ కాదండి, నాకు ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి తిరుగుతాను, కలిసి తింటాను, ఒక ప్లేట్లో తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక ప్లేట్లో ఒకటే దగ్గర పక్కన పడుకున్న నా బ్యాచులర్, నీ రూమ్మేట్లో ఉన్నప్పుడు నాతో పాటు ముస్లిం ఉండే, ఏనాడు మా మధ్యలో మత గొడవలు లేవు, ఏ లేవు, ఇప్పుడు కూడా ఏం లేవు. విలేజ్లలో ఇలాంటి కల్చర్ లేదు, బట్ మన హైదరాబాద్ సిటీలో చాలా కల్చర్ ఉంది. బికాజ్ ఒకటే ఒకటి, ఎంఐఎం పార్టీ వాళ్ళని మీరు కొంచెం అదుపు చేశారనుకోండి, తెలంగాణలో రాయలసీమ రతనాల సీమ ఏదో అంటారేమో నాకు తెలియదు, తెలంగాణలో స్త్రీ సంపదల సీమ మీరు బాగా చేశారు. మాది ఇక్కడే దగ్గర నియోజకవర్గం, నీళ్లు లేకుంటుండే, బట్ మీరు చేసిన దానివల్ల చాలా వాటర్ వచ్చింది, మంచి పంటలు బాగా పండుతున్నాయి, ఎక్కడ చూసినా గ్రీనరీ బాగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలు మీరు ప్రెస్ మీట్కి వచ్చేసి దీనికోసం స్పందించకపోయినా పర్లేదు, కానీ ప్రెస్ మీట్కి వచ్చేసి దీన్ని స్పందించి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. మీరు ఇప్పుడు స్పందించడం ఎలా ఉందంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంది, అంటే వాళ్ళని మీరు ఇంకా చేయండి, మేమున్నాము, మేము చూసుకుంటాము అన్న దగ్గరకు వస్తుంది మీకు. ఇది మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం. మీరు ప్రెస్ మీట్లో మాట్లాడకపోయినా తెలియకపోతుండే చాలామందికి, మీరు ప్రెస్ మీట్లో మాట్లాడి మాకు తెలిసింది, భయంసాల గొడవ జరిగిందా, ఏం గొడవ జరిగింది, కేసీఆర్ గారు మాట్లాడారు, ఏం గొడవ జరిగింది అని అప్పుడు ఎంక్వైరీ చేస్తే సిద్ధు అనేవాడు బయటపడ్డాడు. సిద్ధు మీద మత కలహాలు సమేదో కేసు, సమ్ త్రీ నాకు అంత కేసులు తెలియదు, కేసు అడదు అతని పైన. దేనికోసం సార్ కేసు అతని పైన? మేము సిద్ధుకు సపోర్ట్ చేస్తున్నాం, మేము వెళ్ళి షూట్ చేయలేకపోయామే, మేము వెళ్ళి పబ్లిక్ చెప్పలేకపోయామే, సిద్ధు ఒకటి చేశాడు, వేరే డబ్బాలు కొట్టుకునే పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, ఎవరూ కవర్ చేయలేదు, పాపం ఏదో ఇండిపెండెంట్ తను కవర్ చేసి ఇప్పుడు తను రిస్క్లో పడ్డాడు. దీనికోసం ఎవరు స్పందిస్తే వాళ్ళు రిస్క్లో పడిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏ పార్టీకి అగనిస్ట్ కాదు, నేను టీఆర్ఎస్ అని టీఆర్ఎస్కి ఓటేసాను. కాదంటే నెక్స్ట్ టైం ఎలక్షన్లో మీరు మొబైల్ లోపల తీసుకుపోనియండి, నేను మీకు ఓటేసి అది మీకు నేను స్నాప్ మీకు పెట్టుకుంటాను. నన్ను రేపు అడిగిన వాళ్ళు మీరు ఎవరు కొట్టేసి అంటే నేను టీఆర్ఎస్ గారికి కేసీఆర్ గారికి వేసాను. ఇంకోటి సార్, మా దగ్గర మేము టీఆర్ఎస్ని ఎందుకు ఇంత పట్టుకొని ఉంటున్నాము ఎందుకు, మాకంటే మీ తర్వాత మా కేటీఆర్ గారు కనిపిస్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, యంగ్ లీడర్, అతనితో మేము ఒక 20 ఇయర్స్ ఊహించుకుంటున్నాం. ఎందుకంటే సార్ మనకు అపోజిషన్ పార్టీ ఏం లేదండి, వీళ్ళు కలిపి ముక్కలు వాళ్ళు కొట్టుకుని తప్ప వన్ సింగిల్ కేసీఆర్ గారు రోల్, కేటీఆర్ గారు పరిపాలించాలి, నో అపోజిషన్. బట్ మీరు చేసేది అందరికీ మంచిగా జరగాలి. మేము రేపు కేటీఆర్ గారిని ఊహించుకుంటున్నాం, కేటీఆర్ గారికే ముఖ్యమంత్రిని చేస్తాము, కేటీఆర్ కాకుండా మాకు టీఆర్ఎస్లో ఎవరు లేరు, హరీష్ రావు గారు ఉన్నారు కావచ్చు, వాళ్ళకైనా మాకు చూడండి, మాకు పెద్దగా తెలియదు, మీ తర్వాత మేము కేటీఆర్ గారిని చూసుకుంటాం ముఖ్యమంత్రిగా. కేటీఆర్ గారైనా ఇలాంటి గొడవలు జరుగుతాయని అంటలేను, జరుగుతాయి. ఎందుకంటే మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, భయంసాల గొడవ జరిగిందని మీకు సంబంధం లేదు, అక్కడున్న పోలీస్ వాళ్ళకు ఉంటుంది, అది ఉంటుంది, అక్కడున్న పక్కన వాళ్ళు ఏదైనా చిల్లర పనులు చేస్తుంటారు కావచ్చు, అలా జరుగుతుంది. బట్ ఇంత పెద్ద గొడవ అయినప్పుడు మీరు స్పందించడం ఎలా ఉందంటే, ఏదో చిల్లర గొడవని మీరే కొట్టేస్తే వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్, ఎవరికి చెప్పాలి వాళ్ళు? ఇంత మీరే చిల్లర గొడవని కొట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు సార్, ఇల్లు మొత్తం కాలిపోయిన ఇల్లు పనికిరాదు, మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చి ఆ ప్లేస్ వదిలేయండి, మీరు ఎక్కడికోపోయి ఇల్లు ఇవ్వండి కాదు సార్, వాళ్ళకు ఉన్న దగ్గరనే వాళ్ళు ఇల్లు కట్టించేసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న జాగా, వాళ్ళు కష్టపడి కొనుక్కున్న జాగా అది, వాళ్ళు అక్కడే ఉంటారు. గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళండి, ఊరు బయటికి వెళ్ళండి, ఆడ మేము కట్టిస్తున్నాం, ఇక్కడ కట్టేయవలసిన అవసరం లేదు సార్, ఉన్న దగ్గర. గొడవలు ఎందుకు జరిగినాయి, మీరు ఏం చేస్తున్నారు అనట్లేదు, గొడవలు జరుగుతూ ఉంటాయి. బట్ మీరు సపోర్ట్ అనే చేయాలని అంటున్నాను. గొడవలు జరిగిన దానికి ఓ సిబిఐ ఎంక్వైరీ చేయండి, జరిగిన వాళ్ళని శిక్షిస్తాని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ గొడవలు జరిగిన వారికి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం అని ఒక వర్డ్ మీ దగ్గర నుంచి ఒక వర్డ్ వచ్చేది ఉంటే అసలు ఇంత పెద్ద ఈ సిద్ధు లాంటి వాళ్ళు అసలు వచ్చేవారే కాదు బయటికి.
సిద్ధు వాళ్ళు అంటారు, వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇప్పుడు చాలా అయిపోయింది సార్. మనకు మీరు ఏ విధంగా అన్నారు అక్కడ చిల్లర గొడవ చిన్న గొడవ అని ఏ విధంగా అన్నారు? ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉన్నాయి సార్. ఆడ జరిగిన దాంట్లోనే ఆ జరిగిన రాత్రే వాట్సాప్లో వీడియోస్ అందరికి వచ్చాయి. ఫెస్టివల్ మూడ్లో ఎవరు పట్టించుకోలేదు దాన్ని. తర్వాత ఏదో వాట్సాప్లో చెక్ చేస్తే ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, అరే ఎక్కడో జరిగింది, ఎక్కడో జరిగింది, ఎక్కడో జరిగింది. తర్వాత మీరు స్పందిస్తే కానీ ఇది అది రెండు ఒకటి అని మాకు అప్పటివరకు తెలియలేదు. అంటే సార్, ఎక్కడో అమెరికాలో, న్యూయార్క్లో, పాకిస్తాన్లో జరిగిన విషయాలు మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. మన భయంసాలో జరిగిన విషయాలు మనకు కళ్ళ కనిపిస్తలేవు. మనకు షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఏ ఛానల్ వాళ్ళు కూడా అది చేయట్లేదు. సరే, ఇలా చేసుకుంటా పోతే ఓకే, మీరు చెప్పింది కూడా కొంచెం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ ముస్లిం అలా ఇది గొడవలు పెద్ద చేయడం. సరే, ఇలా గొడవలు పెద్ద చేయకుండా కవరేజ్కి పోకుండా పబ్లిక్ తెలియకుండా పోతే, సరే మీరు పబ్లిక్ తెలియకుండా చేశారు, నృత్యాలు వాళ్ళు లేదో మీరు చెప్పారో ఎందుకు గొడవలు అని చెప్పేసి అనుకున్నారో ఓకే, కనీసం దీనిపైన చర్య ఏమైనా తీసుకున్నారా? ఇల్లు రాత్రి రాత్రి కాలిపోయినాయి. పొద్దున వాళ్ళకి తిన్నామంటే తిండి, చేతిలో రూపాయి లేదు, ఒంటి మీద ఏదో డ్రెస్ ఒకటి ఉంది, ఏదో కొంతమంది బనీన్ మీద ఉన్నారు, కొంతమంది లుంగి మీద ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కనీసం బ్రష్ చేసుకుందామన్న పేస్టో పళ్ళపుల్లో యాపపుల్లో తీసుకొని వేసుకుంటారు. బట్ తిననీకి తిండి, తాగనీకో టీయో నీళ్ళో అవి ఎవరిస్తారు వాళ్ళకి? గవర్నమెంట్ మేము ఉన్నామని మీరేమైనా శిబిరాలు పెట్టి చేసేది ఉంటే ఎవరూ మాట్లాడుకునేవాళ్ళు కాదు. మీరు ఇంకా దాన్ని మీరేదో ప్రోత్సహించినట్టుగా మీరు దాన్ని ఎట్లా అంటే చిల్లర గొడవ అని చేస్తే ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము వీళ్ళందరూ వెళ్ళి ఎవరు చెప్పుకోవాలి? నాలాంటి వాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎవరిని చెప్పుకోవాలి? నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది, హెల్ప్ చేస్తాం. ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొన్న దిశ ఘటన జరిగింది, చేసింది తప్పు, వాళ్ళని ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారు, బాగుంది. మరి ఈ ఘటన జరిగింది, మరి వీళ్ళు కారకులకు ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళు ఒక ఇంటికి వచ్చి ఇంట్లో సార్, మనం అంటే మనం హైదరాబాద్లోనే మనం ఇక్కడే ఉన్నాం, తెలంగాణలోనే ఉన్నామా? అంటే ఇంత ఫ్రీడమ్ ఉంటుందా? ఒకరి ఇంటికి వెళ్ళేసి తలుపులు పగల కొట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ దేవుళ్ళని తీసి బయటపడేసి దేవుళ్ళని కిందేసి దాని మీద అగ్గి పెట్టి వచ్చేసి ఇంత ఫ్రీడమ్ ఉంటుందా? నాకేమో ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ అసలు ఏదేదో కత్తి మహేష్ అప్పుడు వాక్ స్వాతంత్రం అది ఇది అన్నాడు. ఆ కత్తి మహేష్ ఎక్కడ పోయాడో తెలియదు. అప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ పట్టుకొని ఓ గుంజి 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 వదిలిండు. మరి ఇప్పుడు ఈ కత్తి మహేష్ ఎక్కడ పోయారు, ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఎక్కడ ఉన్నాడు. అంటే ఫ్రీడమ్ ఇంత ఫ్రీడమ్ ఉంటుందా అని నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రీడమ్ ఏంటంటే ఒకరిని మనం ఏమనొద్దు, ఏదన్నా అంటే తప్పైతే సారీ బాయ్ అది, లేదు ఎక్కువ తప్పు తెలియకుండా తప్పు చేస్తే పోలీస్ కేసులు ఆడేది తిరుగుతుంటామని తెలుసు. కానీ ఒకరి ఇంటికి వెళ్ళేసి పగల కొట్టి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లకి వెళ్ళి అన్ని కాలబెట్టి అన్ని చించేసి వాళ్ళు చేసుకున్న పిండి వంటల మీద టాయిలెట్ చేసి వాళ్ళ ఒంటి మీద ఉన్న ఈ గుంజుకోవడాలు, ఇంత ఫ్రీడమ్ ఉంటుందని నాకు తెలియదు. సరే, ఇలాంటి ఫ్రీడమ్ ఉన్న తెలంగాణ మనకు వద్దండి. అందరినీ చూడాలి సార్, ముస్లింని చూడదని చెప్తలేను. ముస్లింలో హిందువుల కన్నా ముస్లింలు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మీరు పథకాలు పెట్టండి. వాళ్ళని ఇలా ప్రేరేపితించడము ఓన్లీ ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మనకి సార్, మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఎంఐఎం పార్టీ వాళ్లకు అంటే వాళ్ళకు ఓట్లు పడతాయనా? మీరు భయం అంటే భయం అని కాదు సార్, మీరు ఎంఐఎం పార్టీ వాళ్ళు మిత్రపక్షం ఓకే, కానీ మిత్రపక్షం ఉండి నిజామాబాద్లోకి వెళ్ళేసి అక్కడ ఏదో అన్నా కానీ మనం ఏం చేయలేక హైదరాబాద్కి వచ్చి తిరుగుతున్నా, అది ఎక్కడా రాకుండా ఏం చేయలేక 10 నిమిషాలు ఏం చేస్తారు సార్? 10 నిమిషాలు ఇస్తే మనకి ఏదన్నా గొడవ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా మేరకు ఇట్లా అంటే హిందీలో భయ చూడతనని ఏదో చేస్తున్నానంటే తను మన ప్రాణం అడ్డు పెట్టేసి మనల్ని రక్షిస్తాడు. అది హిందువులలో ముస్లింలలో ఉంది, వాళ్ళ యూనిటీ ఉంది. మన హిందువులలో యూనిటీ లేదు. మన హిందువులు ఎలా అయిందంటే నువ్వు ఈ కులం, నవ్వా కులం, ఆ కులం, ఈ కులం, 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 కులం అని చేసి పడేశారు. ముస్లింల ఒకటే కులం ఉంది, ముస్లిం. అంటే మన తెలంగాణ మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా జరుగుతుందా? ఓకే జరిగింది, ఓకే జరిగినప్పుడు ఎవరేం చేయలేరు. తర్వాతనే మన కేసీఆర్ ఏదైనా ఒకటి చేస్తారు కదా, కేసీఆర్ కూడా ఏం చేయట్లేదు. కేసీఆర్ గారే అంటున్నారు ఇది చిన్న గొడవ చిల్లర గొడవ అని. అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్లో చేసుకున్నా ఎలక్షన్లో చూసుకున్నా కానీ కొంతమంది అంటూ కొంతమంది ఇటు ఉంటారు, కానీ హానెస్ట్గా కొంతమంది ఉంటారు. నా లాంటి వాళ్ళు హానెస్ట్గా, సిద్ధు లాంటి వాళ్ళు హానెస్ట్గా ఉంటారు. వీళ్ళతోనే మనకు ప్రాబ్లం, హానెస్ట్గా ఉండే వాళ్ళతోనే ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ఏదో చేస్తారని కాదు సార్, వీళ్ళు అంటే వీళ్ళు తిరగబడితే ఏ విధంగా ఉంటుందనేది. అంటే ఒక మేధావి మౌనం ఈ రాష్ట్రానికి ఎంతో ప్రమాదకరం అని అంటారు కదా. నాలాంటి వాళ్ళు సార్, నాకు కెమెరా అంటేనే భయం, ముందుకు వచ్చి మాట్లాడంటే చాలా భయం. బట్ నేను ఇప్పుడు భయపడకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఇష్యూ నన్ను ఎంతో బాధ కలిగించింది సార్. నేను హిందూ, నేను రాముని భక్తుని, రీసెంట్గా మాల కూడా వేసుకుంటున్నాను. అలా అని చెప్పేసి ముస్లింను కొట్టాలి, ముస్లింలు వీళ్ళని తిట్టాలి, ఎవరిని కొట్టడం తిట్టడం కాదు. తప్పు జరిగినప్పుడు
వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, యాజ్ ఎ క్రిస్టియన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, తప్పు జరిగినప్పుడు శిక్షించాలి. ఇది మనకు రాజ్యాంగంలో తప్పు చేసినామని శిక్షించాలని రాజ్యాంగంలో మనకు రూల్ ఉంది. మీరు అలా శిక్షించకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుకపోతే ఇంకా ఈ గొడవ చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు అయింది, అక్కడ కూడా నిజామాబాద్లో 10 నిమిషాలు టైం ఇస్తే అందరినీ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఏదో భయంసాలో ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేశారు, రేపు ఇంకో దగ్గర ఏం చేసి చంపేస్తారు, పోతారు. ఇక ఎందుకు సార్ మనం ఉండి, మన ప్రభుత్వం ఉండి ఎందుకు? దేనికోసం మన ప్రభుత్వాలు మనం ఓటేసి ఎన్నుకునేది దేనికోసం సార్? ఇట్లా ఎవడ పడితే వాళ్ళ ఇంటికి వచ్చేసి చంపేయండి పోండి పోండి అని. ఇప్పుడు నేను కూడా ఎవరు ఇంటికి వెళ్ళి చంపేస్తే ఇది కామ్ కోరుకుంటారా? నేను కూడా ఎవరు ఇంట్లోకి వెళ్ళేసి పోసేస్తా కామ్ కోరుకుంటారా? సార్, నేను మీ ఫ్యాన్ని, టీఆర్ఎస్ పార్టీకి ఫ్యాన్ని. మీరు మీ ముందు నేను ఎంటిక కాదు, ఎంటికలో సగంలో సగం కూడా కాదు నా బతుకు. నేను మీకు వీడియో చేసి పెట్టాలనుకుంటున్నా అంటే నా ఇంటెన్షన్, నేను ఎంత బాధపడుతున్నాను ఆ ఇష్యూ కోసం. ఇలా ఉంటే ఇలా మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా జరుగుతుందా సార్? ఊరుకోరు కదా ఇలా చేస్తే. తన మీద ఈగ వాళ్తేనే అంటే, సార్ మీ మీద ఒక మంచి పేరు ఉంది సార్. మీరేంటంటే ఒకటే మాట రాముడు అనుకోండి, ఒకటే మాట రామరాజ్యం, ఒకటే బాట బస్. వేరే వాళ్ళు ఏమన్నా అడిగినా కానీ మీరు సమాధానం చెప్పకుండా అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతా చూడు, అది నచ్చింది. అంటే మీ దగ్గర అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఆ బలం ఉంది. అలాంటి బలం ఉన్నప్పుడే సార్ ఇలాంటివి మనము ఏమన్నా ఉంటే కొత్తగా ఏమన్నా రూల్స్ పెట్టుకొని ఏమన్నా చేయాలి అంటప్పుడు మీకు బలం ఉన్నప్పుడే చేయాలి. మీరు ఇలానే చేసుకుంటూ పోతే మీ బలం తగ్గుతుంది, అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉంది, వాళ్ళు సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకు బలం ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు. టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది, మనం ఏదైనా చేయగలం. కొత్త రూల్స్ పెట్టండి సార్, రాజ్యాంగంలో కొత్త రూల్స్ పెట్టండి, ఇంకేదైనా చేయండి, ఇంకేదైనా చేయండి. అలా అని చెప్పేసి ముస్లిమ్స్ అణగతొక్కమని చెప్పట్లేదు. తప్పు చేసిన వాడు ఆ హిందువా ముస్లిమా క్రిస్టియనా అని చూడకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అందరికీ మంచి జరుగుతుంది. తప్పు చేసిన వాడు ఇంకోసారి చెయ్యకూడదు అనే ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం మీరు చేశారు దిశాఘటనలో, వాళ్ళు నేను ఎన్కౌంటర్లో చనిపోయారు, ఓకే. వేరే వాళ్ళకి ఇప్పుడు భయం, మనం ఇలానే చేస్తే మనం కూడా చనిపోతామేమో. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి, ఉరిశిక్ష వేస్తున్నారు, మనం ఇలాంటివి చేయొద్దు ఎందుకని కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసి టాయిలెట్ చేసిపోతున్నారు, వాళ్ళకు భయం కలగాలంటే మీరు ఏదన్నా ఒకటి చేయాలి సార్. భయపడాలి, భయపడినప్పుడే మన సినిమా ఉంది సార్, ఇది భరతన నేనులో. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే 25,000 ఫైన్, ఎవడు జంప్ కాడు, నేను జంప్ కాను. ఫైన్ పెట్టండి, ఫైన్ పెడితేనే భయపడతారు. 100 రూపాయలు పెడితే వీళ్ళు ఎందుకు భయపడతారు సార్? మన హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ ఇంకెక్కడ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. సిగ్నల్ జంప్కి ఏం కనిపిస్తుందో లేదు, హెల్మెట్ మీద తిరుగుతానులో రాజకీయాలు మనకు వద్దు సార్. కానీ మీరు ఇలాంటి ఘటన జరిగినప్పుడు మీరు ఏదన్నా కొత్తగా రాజ్యాంగంలో కొత్తగా ఏదైనా తీసుకొస్తే భయపడతారు, ఇంకోసారి ఇది జరగకుండా ఉంటుంది. అలాగే ఇలా జరిగినప్పుడు వాళ్ళ హిందువులా ముస్లింలు ఎవరైనా వాళ్ళకి మీరు అండగా ఉంటే, మాకు ఒకరు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నారు, వాళ్ళకి భరోసా ఉంటుంది. ఆ భరోసా లేదు, ఇది లేదు, ఇది లేకపోయినప్పుడు వాళ్ళకి దిక్కు అంటే దేవునికి దేవుడే దిక్కు అన్నట్టు తయారైపోయింది. ఎవరైనా చెప్తారు సార్ దేవుడా నాకు మంచి జరగాలని ఎవరైనా దండం పెడుతుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు సార్. సార్ నేను మీ పెద్ద ఫ్యాన్, కేటీఆర్ గారికి ఫ్యాన్, హరీష్ రావు గారికి ఫ్యాన్. మీ రాజ్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి. మా తెలంగాణ కోసం సార్ మీరు పోరాటం చేశారు, బట్ మేము ఎంతో మంతో తిట్లు తిన్నాం. ఏంది బా మీ తెలంగాణ ఊకే లేస్తే అది చేస్తాం ఇది చేస్తాం తంతం నడుపుతాం, ఏంది బా మీ కేసీఆర్ అంటే మీకు తెలియదు కావచ్చు. మేము చాలా తిట్లు తిన్నాం, చాలా అవమానం ఎదుర్కొన్నాం, చాలామందిని ఎదిరించాం, మాకు అక్కడే ధైర్యం వచ్చింది. అవును భాయ్ కేసీఆర్ కోసం చేస్తాం, ఏమైనా చేస్తాం, మాకు తెలంగాణ కావాలి, మీరు అంత మమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం నాకేం తెలియదు, బట్ కేసీఆర్ గారు పోరాడుతున్నారు మాకు తెలంగాణ కావాలి. అవును భాయ్ చెప్పారు పోండి, మీ దగ్గర పోయి మీరు డెవలప్ చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది, మీకు కొత్త రాజధాని వస్తుంది, మీకు డెవలప్ అయిపోతుంది, అట్లా ఇట్లా అని ఛాన్సాలు చెప్పాను వాళ్ళకి నేను. ఆ ధైర్యం ఇప్పుడు ఈ కెమెరా ముందుకు మీ వచ్చి మీతో ఇట్లా మాట్లాడినాక నాకు ధైర్యం వచ్చింది. అందరికీ మంచి జరగాలి, నా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు కాదు. సార్ ఓవైసీ గారు భారత్ మాతాకి జై అనే జై అని అననివాన్తో మనకి ఎందుకు సార్? అక్కడ కూడా గొడవ జరిగినప్పుడు కొంతమంది చెప్పారు పాకిస్తాన్ చెందాబా. సార్ మనం పాకిస్తాన్లో ఉన్నామా లేదంటే హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నామా?
సార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళి వేరే ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటిది జరగలేదు సార్. వాళ్ళ మీద ఎలాంటి కేసు లేదు, వాళ్ళని ఫ్రీగా చేసుకున్నారు అక్కడి నుంచి వచ్చే. బట్ మన ఇక్కడ మన తెలంగాణలోకి వెళ్ళి భయంసలో షూట్ చేస్తా అంటే 144 సెక్షన్ అంటున్నారు, అరెస్ట్ చేస్తా అంటున్నారు, కేసులు అంటున్నారు. ఎక్కడున్నాం సార్? మనం తెలంగాణలోనే ఉన్నామా? మనం సార్ అందరికీ ఒకటే రూల్ సార్, తప్పు చేసినామని శిక్షించండి. హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఎవడైనా కావచ్చు, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఎదుటి వ్యక్తికి భయం వస్తుంది, జరిగింది జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము. తర్వాత ఏం చేశారు మీరు? మీడియా ముందుకు వచ్చేసి లైవ్ టెలికాస్ట్లో మీరు అంటారు ఇది చిల్లర చిల్లర గొడవ చిన్న గొడవ అని. ఎక్కడ చిల్లర గొడవ జరుగుతుంది సార్? ఎక్కడ చిన్న గొడవ జరుగుతుంది? మీకు చెప్తున్నారా చెప్పట్లేదా? అంటే మీకు మీ వరకు వస్తుందా? మీకు మనకు కూడా ఒకటి ఛానల్ ఉంది కదా సార్, మన ఇది టీ న్యూస్ అని చెప్పేసి. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళారా? వెళ్ళలేదా? ఓకే ఎలక్షన్లు ఉన్నాయి, ఓకే ఎందుకు గొడవలద్దు, ఓకే హిందూ ముస్లిం కూడా పెద్దగా అయిపోతుంది, ఓకే నేను కూడా కాదంటలేను. దీన్ని పెద్దగా మనం చేసుకోవడం కాదు. బట్ వాళ్ళకేం చేసావు? ఎదుటి వ్యక్తిని శిక్షించినప్పుడే న్యాయం జరిగినట్టు. ఇందులో న్యాయం జరగలేదు. కొన్ని అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళని ఆదుకున్నారంటే వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, న్యాయం చేసే వాళ్ళు లేరు. మరి ఎందుకు సార్ మనకు ఉండి? మనకు భయంస అనేది అది సమ్ కామరెడ్లో ఎక్కడ ఉంది భయంస అనేది? ఎందుకు? దేనికోసం? దాన్ని తీసి పక్కన పడేసేయండి, లేదంటే ఆంధ్రాఖండ్ ఇచ్చేసేయండి, లేదంటే ఏది స్టేట్లో కలిపే సెంటర్లో కలిపేసేయండి. మనం ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, దీన్ని తీసి అక్కడ పెట్టేసేయండి. సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముక్కలు 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 ముక్కలపై తెలంగాణ ఇంతే మిగిలింది. ఇలాంటి భయంస గొడవలు జరిగి దాన్ని ఇంక ఇంత ఇంత అయిపోతే మనకే మంచిది కాదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. గొడవలు అనేవి జరుగుతుంటాయి, గొడవలు జరగక ఉండదు, జరగక మానదు, ముందు ముందు కూడా గొడవ జరుగుతుంది. కానీ గొడవ జరిగినప్పుడు మనం సార్ అక్కడ గొడవ జరుగుతుంటే ఫైర్ ఇంజన్లు వచ్చేసి మంటలాడుతుంటే పైపులు కోసేస్తున్నారు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు పోలీసులు వచ్చి మా ఇంట్లో దాక్కున్నారు. ఎక్కడ సార్ మన అలా పోలీసులే దాక్కున్నంత లా ఉందా మన దగ్గర? తెలంగాణ గవర్నమెంట్ అంత దిగజారిపోయిందా? పోలీసులే దాక్కునేంత ఇది సార్? ఇది కరెక్ట్ కాదు. ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక యువకుడు అనుకోండి, ఒక యువకుడిగా ఇది మనకు కరెక్ట్ కాదు. మనది మంచి గవర్నమెంట్, మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఇకైనా దీని మీద ఒక చర్య తీసుకోండి, దీని మీద రియాక్ట్ కండి. ఇంకోసారి దీన్ని చిల్లర గొడవ అని మాత్రం అనకండి సార్. ఇది చిల్లర గొడవ కాదు. కొన్ని 18 కుటుంబాలు, కొన్ని వందల మంది సర్టిఫికెట్లు కాలిపోయాయి, దేవుళ్ళు కాలిపోయారు, ఇంట్లో ఉన్న ప్రతీదీ కాలిపోయింది. ఇక వాళ్ళు బతికేందుకు సార్? అందరూ వర్షం నిమిషం ఉరేసుకోమని చెప్తారు వాళ్ళని. ఇంక దేనికోసం వాళ్ళు బతికి? మీరున్నారు అనే హోప్ వాళ్ళకి తీసుకురండి. మాకు ఉన్నాడు, మాకు నాన్న, మా పెదనాన్న అనుకోండి, ఏదైనా అనుకోండి, మాకు ధైర్యం ఉన్నారు మా కేసీఆర్ గారు అని ప్రతి ఒక్కరు చెప్పుకునేటట్టు ఉండాలి సార్. వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి చేయండి, ఇలాంటి గొడవలు జరగకుండా. ప్రేరేపితించిన వాళ్ళపైన, చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఒక తెలంగాణ యువకుడుగా ఇంతకన్నా నేనేం కోరుకోవట్లేదు. నమస్తే.